66వ పీఠాధిపతి అయినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు ఒకనాడు దగ్గర గ్రామంలో విడిది చేసి ఉన్నారు. వారు భూత భవిష్యత్ వర్తక వర్తమాన కాలములు తెలిసినటువంటి యోగి పుంగవులు. వారి దర్శనం కోసమని తండ్రి గారైనటువంటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ గినీని తీసుకుని వెళ్ళారు. వెళితే చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది. ఆ రోజులలో పీఠాధిపతులు చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే ఎంత తాదాత్మ్యతతో చేసేవారంటే, పైగా కంచిలో ఉన్నటువంటి శివలింగం యోగలింగం, దాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు కైలాసం నుంచి తీసుకొచ్చినటువంటి 5 లింగములలో ఒక లింగం ఇప్పటికీ కంచి పీఠంలో పూజింపబడుతుంది. ఆ లింగాన్ని పూజించేటటువంటి పీఠాధిపతి అయినటువంటి సన్యాసి వివాహము లేకుండా బాల్యము నుంచే సన్యసించిన వాడై ఉండాలి. కంచి పీఠానికి అదో నియమం ఉంది. అందుకని 9 కాలముల యందు కూడా పూజ చేస్తుండేవారు, 6 కాలముల యందు పూజ చేస్తుండేవారు. ఆ యోగలింగానికి అర్చన చేసేటప్పుడుట ఆనాడు పీఠాధిపతుల చేతులలోకి ఒకవేళ 3 ఆకులు లేనటువంటి మారేడు దళములు, 2 ఆకులున్నవి 1 ఆకు ఉన్నవి చేతిలోకి వచ్చినా వారు చెయ్యి చాపి ఆ బిల్వదళాలు ఇలా పట్టుకుని తిప్పి చంద్రమౌళీశ్వర లింగం మీద వేస్తుంటే 3 ఆకులున్నవి లింగం మీద పడేవిట, 3 ఆకులు లేనివి వెనక్కి జారిపోయేవిట. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన చూడడానికి కొన్ని వేల మంది వెళ్ళి చూసేవారు. వారు ఆరాధన చేసిన తర్వాత అమ్మవారి వంక చూసి కన్నుల వెంట నీరు కారుస్తూ తాదాత్మ్యత చెందుతూ అలా ఉండిపోయేవారు. అసలు ఆ చంద్రమౌళీశ్వరారాధన జరుగుతుండగా పీఠాధిపతులలో వచ్చేటటువంటి వర్చస్సులో ఉన్న మార్పు చూడడానికి తండోపతండాలుగా వెళ్ళి చూసేవారు. అంత గొప్పగా ఉండేది ఆ పీఠాధిపతులు, వాళ్ళ నియమాలంటే ఆ రోజుల్లో. అందుకని అదిగో అలాంటి శక్తి కలిగినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు దగ్గరగా ఉన్నటువంటి ఒక గ్రామంలో చంద్రమౌళీశ్వరారాధన చేస్తుంటే దాన్ని చూడడం కోసమని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తన కుమారుడైన గినితో కలిసి బయలుదేరి వెళ్ళారు. వెడితే చిత్రం ఏమిటంటే కొన్ని వేల మంది కూర్చునున్నారు. ఇన్ని వేల మంది కూర్చునుండగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి చూపు ఈ పిల్లవాడి మీద పడింది. ఈ పిల్లవాడు స్వామివారిని చూశాడు. ఇది ఆయన మాటల్లోనే చెప్పాలంటే, సన్యసించేసి పరమాచార్యుల వారైపోయిన తరువాత ఈ మాటలు చెప్పే ముందు కొంతసేపు ధ్యానమగ్నులైపోయారు. మొట్టమొదటిసారి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారిని చూసినటువంటి గినిలో ఏదో మహత్తరమైనటువంటి ఆందోళన కలిగింది. కొన్ని జన్మలగా వారితో వీరికి సంబంధం ఉన్నట్టు, వారిని విడిచిపెట్టి ఇంక నేను ఉండలేనన్న భావన, నిరంతరము వారి పాదముల దగ్గరే ఉండాలనేటటువంటి కోరిక జనించిందిట. పిల్లవాడు అప్పటికి 10 ఏళ్ళు లేవు. చంద్రమౌళీశ్వరారాధన పూర్తయింది. ఇన్ని వేల మందిలోంచి ఈ పిల్లవాడిని ఒక్కడే లోపలికి పిలిచారు ఆచార్యుల వారు. లోపలికి తీసుకెళ్లారు. ఆయన సింహాసనంలో కూర్చున్నారు. ఈ గిని ఎదురుగుండా నిలబడ్డాడు. నీకు మార్కులు బాగా వస్తున్నాయా అని అడిగారు. వస్తున్నాయి అన్నారు. నువ్వు లీడరుగా ఉన్నావా క్లాసులో అని అడిగారు. ఏదో లీడర్గా ఉన్నాను అన్నారు. నువ్వు సంధ్యావందనం చేస్తుంటావా అని అడిగారు. చేస్తుంటాను అన్నారు. ఈ 3 మాటలు చెప్పడానికి సన్యాసాశ్రమంలోకి వెళ్ళిపోయిన తరువాత చంద్రశేఖరేంద్ర సరస్వతి గుండెలు బరువెక్కిపోయి ఈ మాటలు చెప్పడానికి వారు ఎంత తడువుకు తడువుగో గంభీరంగా మాట్లాడారు. ఎందుకలా మాట్లాడవలసి వచ్చింది అని ఆ 3 ప్రశ్నలు ఎందుకు పరమాచార్యులు వారి జీవితాన్ని తదనంతర కాలంలో మార్చాయి అన్నదానికి సభలో ఉన్న పండితులు అనేక అర్థాలు చెప్పారు. చెప్తే పరమాచార్యులు వారు అన్నీ విని అన్నారు, మీరు మహాపండితులు, ప్రతి చిన్నదానికి పెద్ద పెద్ద అర్థాలు తీయగలిగిన వారు, ఏమో అందుకన్నారో అనలేదో అన్నారండి. అంతరార్థాన్ని మాత్రం వారి ముఖత వారు చెప్పలేదు. ఒక అవ్యాజమైనటువంటి ఆనందాన్ని పొందారు. తండ్రి గారిని పిలిచి ఒక చిత్రమైన మాట చెప్పారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు. ఈ పిల్లవాణ్ణి నీతో పంపి నీవు నీతో తీసుకురాకపోయినా పిల్లవాణ్ణి ఒక్కడిని ఆశ్రమానికి పంపిస్తుండు. పిల్లవాడికి 10 ఏళ్ళండి 10 ఏళ్ల లోపు. ఆశ్రమాలకు ఎవరెడతారు? ఇవాల్టి రోజుల్లో అయితే అసలు ఉపన్యాసానికి వెళ్ళాలంటేనే ఇప్పుడు ఎందుకండి ఉపన్యాసాలు అంటారు. ఇంకా ఆశ్రమానికి వెళ్ళాలంటే ఎంత వయస్సు ఉంటే వెళ్ళాలి. అలాంటి రోజులలో 10 ఏళ్ల లోపు పిల్లవాడిని పక్కన తల్లి తండ్రి లేకపోయినా తరచు ఆశ్రమానికి పంపించమని చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు అడిగారు. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పంపించేవారు. ఈయన రోజు అస్తస్తమానం పెడుతుండేవారు, ఆశ్రమంలో కూర్చుంటుండేవారు. విచిత్రం ఏమిటంటే ఒకనకొక నాడు కొన్ని వేల మంది సభలో ఉన్నారు.
ఆనాడు మేనా ఎక్కి వెళ్ళిపోతున్నారు చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి చాతుర్మాస్య దీక్ష కోసమని. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కొన్ని వేల మందిలో ఎక్కడో నిలబడి నమస్కారం చేస్తూ ఉన్నటువంటి ఈ గిని అనబడేటటువంటి పిల్లవాడి వంక తీవ్రమైనటువంటి చూపు ఒకటి చూశారు. పరమాచార్యుల వారు ఎప్పటికీ ఆ చూపు గురించి చెప్తూ ఒక మాట చెప్పేవారు. పరమాచార్యుల వారంటే ఎంత మహాపురుషుడంటే, మన అదృష్టం నేను నా దురదృష్టం ఏమిటంటే నేను చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి దర్శనం చెయ్యలేకపోయాను. నాకు అప్పుడు తెలియదు వారంత గొప్పవారని. కానీ వారు ఉండగా పుట్టి బుద్ధిరిగి పెద్దవాణ్ణైన వాణ్ణి, కానీ ఎందుకనో ఈ జన్మలో నాకు ఆ అదృష్టం కలగలేదు. వారు ఉపాధిలో ఉండి కదలాడుతుండగా నేను వారి దర్శనం చేసుకోలేకపోయాను. కానీ ఎందరో వారి దర్శనం చేసి ఆనందం అనుభవించారు. ఆ పరమాచార్యుల వారు ఏదైనా ఒక విషయం మీద మాట్లాడవలసి వస్తే పుస్తకాలు చదవడం అవి చేసేవారు కాదు. ఇప్పటికీ పరమాచార్యుల వారితో సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి పెద్దలు, వృద్ధులైపోయినటువంటి వారు కొంతమంది నాకు తెలుసు. వారు పరమాచార్యుల వారి గురించి చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా ఒక శ్లోకానికి వ్యాఖ్యానం చెప్పవలసి వస్తే పరమాచార్యుల వారి ఉపన్యాసాలు కూడా, వారి అనుగ్రహ భాషణాలు కూడా చాలా చిత్రంగా ఉండేవి. నాకు ఇందాక నాతో తిమ్మాజీరావు గారు మాట్లాడుతుంటే పరమాచార్యులు వారే స్ఫురించారు. ఒకనాడు సభలో వేదము అన్న మాట గురించి మాట్లాడవలసి వచ్చింది. అది ధారావాహిక అనుగ్రహ భాషణం చేశారు పరమాచార్యులు వారు. వేదము గురించి, వేదము మూడా, వేదము నాలుగా, వేదం అంటే ఏంటి, వేదంలో ఏం చెప్పారు, ఋగ్వేదం ఏంటి, యజుర్వేదం ఏంటి, సామవేదమేమి, అధర్వణ వేదమేమి, ఆ వేదములో ఏ ఋషులు చెప్పారు, ఎందుకు ఆ పేర్లు వచ్చాయి, ఆ పేర్లు పెట్టడం కనుక రహస్యం ఏమిటి, పరమాచార్యుల వారు చెప్తూ ఉంటే చిత్రం ఏమిటో తెలుసా అండి, మళ్ళీ ఇలా చెప్పగలిగినటువంటి వాడు మనకి దొరుకుతాడా అని ప్రపంచ వ్యాప్తంగా 150 భాషలలోకి మరునాడు అనువదింపబడింది ఆయన ఉపన్యాసం. వాషింగ్టన్ పోస్ట్తో సహా అన్ని పేపర్లలో పడితే ప్రపంచ వ్యాప్తంగా చదివి పరమాచార్యుల వారి దర్శనానికి అక్రాస్ ద లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ద గ్లోబ్ వచ్చి వారి దర్శనం చేసుకుని వేదం గురించి, ఉపనిషత్తు గురించి, ఈ కర్మభూమి గురించి, గీత గురించి దాసోహం అయిపోయారు అందరూ. అది పరమాచార్యుల వారి శక్తి అంటే.